అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు, ఆ గుర్తుని మార్చాలా అని చెప్తున్నా నేను. ఎందుకు మార్చాలంటే ఆయన గుర్తు ఆయన పార్టీకి బోడిగుండు గుర్తు పెడితే కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్ గుర్తు పరికిరాదు అనేది. ఆయన గుర్తు ఏం గుర్తు అంటే బోడిగుండు. ఎందుకు చెబుతున్నానంటే విశాఖపట్నంలో ఋషికొండకు కొట్టింది బోడిగుండే. డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో ఒక దళిత డాక్టర్, దళిత బిడ్డ మాస్క్ కావాలంటే బోడిగుండు కొట్టించి వేధించి 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 చంపారే. మీరు కొట్టిన బోడిగుండు దళితులు మరిచిపోలేదు. అదే రకంగా ఏదైతే పోలీస్ స్టేషన్లకు పోయి మాకు అన్యాయం జరిగిందని చెప్తే దళిత బిడ్డలకు శిరోముండనం చేసి బోడిగుండు కొట్టింది ఈ ప్రభుత్వంలోనే. మరి అది కాకుండా ఈరోజు ఎక్కడికి పోయినా ఎస్సీ కార్పొరేషన్లకు బోడిగుండు కొట్టి, ఎస్సీ సప్లాన్ నిధులకు బోడిగుండు కొట్టి, ఏ ఒక్క రూపాయి కూడా దళితులకు సంబంధించింది ఒక్క రూపాయి కూడా మన బిడ్డలకు అందకుండా ఆఖరికి ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో, రాజ్యాంగ నిర్మాణ నేత అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును కూడా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నాడంటే ఎక్కడైనా సిగ్గుందా అని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ వైసీపీ పార్టీకి. ఎక్కడ అంబేద్కర్ గారు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి ప్రతి దళిత బిడ్డకు ఈరోజు ఈ దేశంలో హక్కులు కనిపించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. గొడ్డలి పోటుతో బాబాయిని చంపిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఒక పక్క ప్రతి ఒక్క దళిత బిడ్డకు ఈరోజు ఆత్మ గౌరవాన్ని నింపి నిలబెట్టినటువంటి అంబేద్కర్ గారు ఎక్కడ? ఈరోజు అంబేద్కర్ గారిని పోల్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ కూడా ఇంటింటికి వచ్చి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. చాలా మంది అన్ని రకాలుగా డ్రామాలు చేస్తున్నారు. ఏం చెప్తున్నారు కొంతమంది, జయనాగేశ్వరరెడ్డికి టికెట్ రాదు, జయనాగేశ్వరరెడ్డి టికెట్ ఉండదు, జయనాగేశ్వరరెడ్డికి ఏదో జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. నేను ఈ గడ్డ మీద నుంచి చెబుతున్నా, నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని కానీ, బీవీ మోహన్ రెడ్డి కుటుంబాన్ని కానీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎమ్మగనూరు గడ్డ నుంచి దూరం చేయాలంటే మీ తాత ముత్తాతలు దిగొచ్చినా కూడా దూరం చేయలేరని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇది నా తండ్రి చనిపోతా చేతిలో చేసుకుని ఇచ్చిన బాధ్యత ఎమ్మగనూరంటే ఎమ్మెల్యే టికెట్ కాదు, లేకపోతే ఇదేదో వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు. నా తండ్రి గారు చనిపోతా చెప్పిన బాధ్యత. ఎవ్వరు కూడా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు చేసినా కొద్ది రోజులాగాల, కొద్ది రోజులాగితే శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మళ్ళీ ఎమ్మెగనూరు నియోజకవర్గంగా అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డి అనే కార్యక్రమాన్ని త్వరలోనే చూస్తారని తెలియజేస్తూ, సమయం లేదు, ఇంకా కూడా ఈరోజు చూస్తున్నారు మీరు, ప్రచార రథం లేదు ఇంకా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.